పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు అసెంబ్లీలో కొత్త కొత్త సంప్రదాయాలు తీసుకొస్తూ మరి మొదటిసారిగా చూస్తున్నాం ఇటువంటి కొత్త కొత్త సంప్రదాయాలు అంటే ఇది రివర్స్ ప్రభుత్వం రివర్స్ ముఖ్యమంత్రి కాబట్టి అసెంబ్లీని కూడా రివర్స్ గా నడపాలనేటువంటి ఆలోచన ఈ రోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎవర్నైనా సభ్యుల్ని సస్పెన్షన్ చేయాలనుకుంటున్నప్పుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అన్పార్లమెంటరీ వర్డ్స్ మన స్పీచ్లో ఉన్నప్పుడు గాని లేదా వెళ్ళకి దూసుకొచ్చినప్పుడు గాని సహజంగా సస్పెన్షన్ చూస్తూ ఉంటాం కానీ ఈ రోజు నేను ఉదయం నుంచి సస్పెన్షన్ అయ్యేంత వరకు కూడా ఒక్క సెకండ్ కూడా నేను మైక్లో ఎక్కడ కూడా మాట్లాడడానికి నాకు ఈ రోజు అవకాశమే ఇవ్వలేదు నా సీట్లో నేను కూర్చుంటే సస్పెన్షన్ చేస్తున్నట్టుగా స్పీకర్ అనౌన్స్ చేస్తూ ఉంటే నాకు నేనే ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి ఈ రోజు అసెంబ్లీలో అంటే దీని బట్టి అర్థమయ్యేది ఏంటంటే సింహం సింగిల్ గా వస్తుంది వై నాట్ 175 అన్నటువంటి జగన్ మాటలు ఒట్టి మాటలు 150 మంది శాసనసభ్యులుండి 20 మంది శాసనసభ్యులకి సమాధానం చెప్పలేనిటువంటి పరిస్థితిలో ఈ రోజు ఈ ముఖ్యమంత్రి ఈ వైసీపీ మంత్రులు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అనేటువంటి విషయం ఇవాల మా సస్పెన్షన్ ద్వారా వాళ్ళకు వాళ్ళే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రోజు చూసా ఏదోతే క్వశ్చన్ అవర్ జనరల్ గా అసెంబ్లీలో ప్రతిపక్షాలకు అవకాశం వచ్చేదే క్వశ్చన్ అవర్ లో అటువంటి క్వశ్చన్ అవర్ లో ఈ రోజు నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి ఈ రోజు నాకు సంబంధించినటువంటి నేనేసినటువంటి రెండు ప్రశ్నలు ఉంటే ఒక ప్రశ్నకు మంత్రి లేడని పోస్ట్ పోన్మెంట్ చేశాడు రెండో ప్రశ్నకు ఎవరైతే టైం లేదని చెప్పి పోస్ట్ పోన్ చేశారు స్పీకర్ గారు అంటే నేనేసినటువంటి రెండు ప్రశ్నలకి ఈ రోజు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఈ రోజే కాదు రేపు అసెంబ్లీ జరిగేటువంటి మిగిలినటువంటి 7 రోజుల్లో కూడా ఇంకా 12 ప్రశ్నలు ఏదైతే ప్రశ్నోత్తరాల సమయంలో అంటే ఈ ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏదైతే నా ప్రశ్నల ద్వారా ఈ ప్రభుత్వానికి కలుగుతుందో దానికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజు కూడా ఇట్లా మంత్రి వంకో సమయం చెప్పు పోస్ట్ పోన్ చేయలేక ఈ రోజు నన్ను సస్పెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఇవాళ గవర్నర్ ప్రసంగం మీద ఇవాళ నేను మాట్లాడడానికి మరి మా పార్టీ తరపు నేను పేరవడం జరిగింది చాలా క్లియర్ గా ఏదైతే గవర్నర్ ప్రసంగంలో ఏదైతే అబద్ధాలు అసత్యాలు అభూత కల్పనలు ఏదైతే చెప్పారో దాని వేళ ఎవిడెన్సెస్ తోటి సహా ప్రూఫ్స్ తోటి సహా అసెంబ్లీ సాక్షిగా ఎండగడతాననేటువంటి భయం ఇవాళ నన్ను సస్పెన్షన్ చేసింది ఏదైతే నీ ఫేక్ వెల్ఫేర్ నీ ఫేక్ అడ్వర్టైజ్మెంట్ నీ ఫేక్ సీఎం అని ఏదైతే అసెంబ్లీ సాక్షిగా నీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈవేళ ఏదైతే 300 యూనిట్లు 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదైతే మ్యాపింగ్ బాడుగు కార్ అని చెప్పి ఎట్లయితే పెన్షన్లు పీకేసి ఈవేళ నువ్వు గవర్నర్ గారి చేత ఏదైతే ఒక అబద్ధాలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఏదైతే చెప్పావో దాన్ని ఎండదీస్తామని ఏదైతే నువ్వు చెప్పావు వైఎస్ఆర్ ఆసరా అని నిజంగా నువ్వు 2020 2021 మరి 2022లో ఎగ్గొట్టావు 4 విడతల్లో ఇస్తానటువంటి వైఎస్ఆర్ ఆసరా 2 విడతలు ఇచ్చి 3వ విడత ఎందుకు ఎగ్గొట్టావు డోక్రా మహిళలకని ప్రశ్నిస్తామనేటువంటి భయంతో ఏదైతే ఈవేళ విద్య నాడు నేడని చెప్పావు మరి వేళ ఏదైతే స్కూల్స్ మూతబడుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యలో 29వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరినటువంటి స్థితి ఏదైతే ఉందో ఈవేళ అసెంబ్లీ సాక్షిగా ఎండగడతామని ఏదైతే ఈవేళ వైద్యం గురించి నువ్వు చెప్తూ ఉన్నావు మరి వేళ 2-3 ఎగ్జాంపుల్స్ తోడు సహా అసెంబ్లీలో చెప్పదలుచుకున్న ఏదైతే డోలిని మోసుకొస్తూ ప్రసవం కోసం డోలులో మోసుకొస్తున్నటువంటి పరిస్థితి గాని స్ట్రెచర్స్ లేక భుజాల మీద హాస్పిటల్లో మోసుకెళ్తున్నటువంటి పరిస్థితి గాని చనిపోయిన వ్యక్తిని మోటార్ బైక్ మీద కూర్చోబెట్టుకుని ఎట్లా అవుతే పాపం చనిపోయిన వ్యక్తిని వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్తూ ఉన్నారు ఇట్లా డాక్యుమెంట్ ఎవిడెన్స్ 17 మెడికల్ కాలేజీలను ఆ రోజు ఆర్భాటంగా నువ్వు ప్రారంభించావు శంకుస్థాపన చేసావు 3 సంవత్సరాల క్రితం నా పాలకులలో కూడా మరి ఆ రోజు నీ మంత్రులు స్వస్థలతోటి నీ యొక్క డమ్మీ బటన్ నొక్కి
ఆ రోజు మెడికల్ కాలేజీని నువ్వు ప్రారంభించావు శంకుస్థాపన. ఈ రోజుకి కనీసం పూడిక కూడా లేనిటువంటి నీ మోగస్ మెడికల్ కాలేజీ ఏ ఉన్నాయో ప్రూఫ్స్ తో సహా మేము అసెంబ్లీ సాక్షిగా తెలియజేస్తామనేటువంటి భయంతో ఇట్లా ఏదైతే నీ యొక్క 4 సంవత్సరాల్లో ఇక ప్రజా వితరేక అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో మరి అవన్నీ కూడా ప్రూఫ్స్ తోటి ఎవిడెన్సెస్ తోటి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను అనేటువంటి కక్షతో మాత్రమే ఈ రోజు నన్ను సస్పెన్షన్ చేయడం జరిగింది తప్ప వేరొకటి ఎక్కడా కూడా ఇక్కడ కనిపించినటువంటి స్థితి ఖచ్చితంగా ఈవేళ అసెంబ్లీలో మా గొంతు నొక్కొచ్చు. అసెంబ్లీలో ఈవేళ ఎవరైతే ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నారో వాళ్ళ గలం అసెంబ్లీలో వినిపించకుండా నా గొంతు నొక్కొచ్చు, కానీ ప్రజాక్షేత్రంలోకి పోయేదాన్ని నువ్వు నొక్కలేవు. ఖచ్చితంగా ఏదైతే రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి పోయి ఏదైతే నీ 4 సంవత్సరాల ఈ యొక్క అసమర్థ ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో సింగిల్ డిజిట్ కూడా మరి నీకు అసెంబ్లీలో అడుగు పెట్టలేనటువంటి విధంగా నీకు బుద్ధి చెప్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అసెంబ్లీలో చూస్తూ ఉంటే మరి స్పీకర్ గారు కూడా తన పాత్ర తాను సరిగ్గా పోషించలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్పీకర్ పదవిని ముఖ్యమంత్రి గారు కనుసైగలతో ఆయన డిక్టేట్ చేస్తూ ఉన్నాడు. ఎవరైతే మంత్రులు ఎవరికి మైక్ ఇవ్వాలి ఎవరు కట్ చేయాలో మంత్రులు చెప్తూ ఉంటే మరి స్పీకర్ గారు ఆ చైర్లో కూర్చుని ముసుముసు నవ్వులు నవ్వుకుంటున్నాడు తప్ప మరి కనీసం ఆయన స్పందించలేనటువంటి పరిస్థితి. మరి ఈ రోజు కూడా చాలా క్లియర్ గా మరి ఏదైతే సస్పెన్షన్ చేసేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం ఉంటుంది, అరే ఆయన సీట్లో ఆయన కూర్చుని ఉన్నాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన కనీసం ఒక మాట మాట్లాడే అవకాశం అసెంబ్లీ లేదు, అటువంటి వ్యక్తిని ఎట్లా సస్పెన్షన్ చేస్తారనేటువంటి ఆలోచన లేదు నెంబర్ వన్. రెండవది ఏదైతే సస్పెన్షన్ చేసేటప్పుడు కూడా మరి ఒక్కసారేమో మొత్తం ఈ సెషన్ అంతటి కూడా సస్పెన్షన్ చేస్తామని మరి స్పీకర్ చెప్తాడు, అక్కడేమో మంత్రి చెప్పినప్పుడు మాత్రం ఈ ఒక్కరోజు సస్పెన్షన్ చేస్తున్నానని చెప్తాడు. అంటే ఈ గందరగోళం ఎందుకు వస్తుంది అని అంటే అసలు సస్పెన్షన్ చేయడానికే రీజన్ లేనప్పుడు సస్పెన్షన్కే కారణం లేనటువంటి పరిస్థితుల్లో ఆ సస్పెన్షన్ కూడా ఎట్లా చేయాలో తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఈ మంత్రులు ఈ స్పీకర్లు ఉన్నారు కాబట్టి ఇట పరస్పర విరుద్ధమైనటువంటి మరి రూలింగ్స్ ఇస్తూ ఉన్నారు. మరి ఇవేళ మంత్రి చెప్పింది మరి ఏదైతే ఈ రోజుకే సస్పెన్షన్ చేస్తామని మంత్రి చెప్పింది కరెక్టా, లేకపోతే ఈ సెషన్ మొత్తం అంతా కూడా సస్పెన్షన్ చేస్తామని ఏదైతే స్పీకర్ చెప్పింది కరెక్టా కూడా తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఇవాళ అసెంబ్లీని నడిపిస్తూ ఉన్నారు. ఇది నిజంగా మరి ఇదేదో ఒక లోటస్ పాండో లేదా ఒక వైసీపీ పార్టీ కార్యాలయమో అనుకుంటున్నారో లేకపోతే అసెంబ్లీ అనుకుంటున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ వ్యవస్థ